అప్రజాస్వామిక అరెస్ట్ కాబట్టి ఎవరైనా ప్రజాస్వామిక వాదులందరూ కూడా బయటికి వస్తారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం వాళ్ళకి తోడుగా ఉంటుంది తెలుగుదేశం పార్టీ ఇకనైనా పాఠాలు నేర్చుకొని కళ్ళు నెత్తి మీద పెట్టుకోకుండా జగన్మోహన్ రెడ్డిని తక్కువ అంచనా వేయకుండా ఎప్పటికైనా కిందకి రండి నా మీద జరిగితే మేమేం చేస్తాంలే ఇంకొకళ్ళ మీద జరిగితే మేమేం చేస్తాంలే నాకు జరిగినప్పుడు ఆలోచన చేద్దామని అనుకున్నప్పుడు ఈ రోజున మీ నాయకుడికే వచ్చింది ఈ రోజు రాష్ట్రంలో పెద్దన్న పాత్ర పోషించాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీది చావో రేవో తెలుసుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీది ఈ రాష్ట్రంలో 5.5 కోట్ల మంది ప్రజలకు ప్రాథమిక హక్కులు నెలపాల్సినటువంటి బాధ్యత ఈ రోజు పెద్దన్న పాత్ర మీరు తీసుకోవాలి మాలాంటి ప్రజాస్వామ్యవాదులందరితో కూడా కలిపి ఈ రాష్ట్రంలో ప్రజలకు ప్రజాస్వామ్య హక్కులు అందించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదని మాత్రం గుర్తుపెట్టుకోండి ఇది మీ ఒక్కళ్ళది కాదు ప్రాబ్లం ఇది మా ప్రాబ్లం దళిత బిడ్డల ప్రాబ్లం దళిత సోదరుల ప్రాబ్లం బహుజన బిడ్డల ప్రాబ్లం ట్రైబల్ బిడ్డల ప్రాబ్లం ముస్లిం బిడ్డల ప్రాబ్లం ఈ రోజు రాష్ట్రంలో ప్రతి దళిత బిడ్డ కొట్టి చంపేసిన సుధాకర్ దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళ పథకాలు రద్దు చేస్తే మాట్లాడలేకపోతున్నారు ఆర్థికంగా దోచుకుంటే మాట్లాడలేకపోతున్నారు వాళ్ళ సప్న నిధులను తీసుకెళ్లి పెడితే మాట్లాడలేకపోతున్నారు వాళ్ళకి ఒక 5000 రూపాయలు అకౌంట్లో వేసి 15000 రూపాయలు అకౌంట్లో వేసి మేము మీకు ధర్మకర్తలం మీరు మాకు బానిసలని మాట్లాడుతుంటే అయ్యా నీకంటే గొప్పవాడు లేడు అని బైబిల్ పేరు మీద ప్రమాణం చేసి ఓటేసినటువంటి వ్యక్తులందరూ ఈ రోజు అన్యాయంగా ఏడుస్తున్నారు అలాంటి వాళ్ళ బిడ్డలందరి తరపున మాట్లాడటానికి ఒక గొంతుగా నేను నిలబడినప్పుడు మాలాంటి